పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల్లో జనసేన విజయ కీర్తన ఎగురవేసింది. దీంతో పిఠాపురంలో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకటో వార్డులో 172 ఓట్లు పోలయ్యాయి. 109 ఓట్లతో బాలిపల్లి రాంబాబు గెలుపొందారు. అలాగే రెండో వార్డులో 237 ఓట్లు పోలవగా 138 ఓట్లతో చెల్లుబైన ప్రమిళ విజయం సాధించారు. మూడో వార్డులో 238 ఓట్లు పోలవగా 198 ఓట్లతో అద్దంకి వెంకటరమణ గెలుపొందారు. నాలుగో వార్డులో 202 ఓట్లు పోలవగా 179 ఓట్లతో అరిగెల ప్రసాద్ విజయం సాధించారు. ఐదో వార్డు 132 ఓట్లు పోలవగా 132 ఓట్లతో టైల్స్ బాబి విజయం సాధించారు. శరణవ్రతల ఉత్సవంలో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రం నందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు నాలుగో రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు పాదగయలో పూజలు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాతో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. అన్న వెంట పల్లి ఏడుకొండలు తన సొంత తమ్ముడైన వెంకటపల్లి నూకరాజును అతికిరాతకంగా నరికి చంపాడు. కాకినాడ రూరల్ సీఏ చైతన్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు. హామ్లెట్ ఉంది, అక్కడ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం మీద నూకరాజు అనే వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య వెంటపల్లి ఏడుకొండలు పెద్దలందరికీ చంపడం జరిగింది. వీరిద్దరికీ ఒక ఇల్లు వివాదం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తుల వివాదం, ఉమ్మడి ఆస్తుల వివాదం మీద కోర్టులో కూడా కేసులు ఉండటం జరిగింది. దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముడిని చంపేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చి దీని మీద ఇంట్రెస్ట్ నిర్వహిస్తున్నాం. దాన్ని తొందరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. చనిపోయింది నూకరాజు, చంపిందేమో ఏడుకొండ, వాళ్ళ బ్రదరే, ఓన్ బ్రదర్. ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేదండి. ఇంకా ఎంక్వైరీ చేస్తాం. గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో అస్సాగో కంపెనీకి తక్షణం అక్కడి నుంచి తరలించడంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన దిగారు. రాజమండ్రి భద్రాచలం ప్రధాన రహదారిపై బైఠాయించిన గ్రామస్తుల్ని పోలీసులు చెదరగొట్టారు. కంపెనీ వ్యర్థాల నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కంపెనీని తరలించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ గుమ్మలదొడ్డి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తుల ఆందోళనపై కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంతో కంపెనీ వద్ద టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏయ్ సినిమా ఫైల్ లో ఉంది, దానికి కొంచెం జాగ్రత్త పడండి.
పోరాడతాం మేము, సచ్చిగా ఇక్కడే ఉంటాం మేము, ఎండ కొండలు కూడా మేము కదలం, ఏదైనా మేము పోరాడేదాకా మేము లగం. మా పేచ అందరూ పేచెంట్లు అయిపోయాం, ఊళ్ళో గవర్నమెంట్ వాసన వచ్చేస్తుంది, జనం అందరూ పడిపోతున్నారు. మాకు ఏం పోరాలి, ఆంబులెన్స్ వేస్తామన్నారు, ఆంబులెన్స్ ఎందుకు చచ్చిపోయి మమ్మల్ని తీసుకెళ్తాను కా, ఊళ్ళో నీళ్ళు కూడా ఇవన్నీ కలిసిపోయిపోతున్నాయి, ఇవన్నీ మాకు ఎందుకు వచ్చింది. 15-30 బోర్లు కోసాడు, అదంతా మా ఊళ్ళో బోర్లో నీళ్ళు అంతా లాగేసుకూడదు. మాకు ఏ విషయం కంపెనీ ఉండకూడదు, మా కంపెనీ మూసేయాలి, ఏదైనా మీ కంపెనీ మూసేదాకా లేకపో, మేము జనం అందరికి ఇక్కడే పోరాడతాం. ఎన్నేదైనా ఆంబులెన్స్ తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు మమ్మల్ని చచ్చిపోతే ఇక్కడ తీసుకెళ్తాను, దేనికో టెంట్లో కూడా ఎన్నిస్తారు మమ్మల్ని, తగినెత్తారు. ఎలాగైనా మేము ఎంట్లో కూర్చొని పోరాడతాం, ఎక్కడికే కలిసిన పరిస్థితే లేదు. మేము ఏం చేస్తారు, బాధ పిల్లలు కానీ ముసలి కానీ మాకు పీపీ సోర్లు ఉన్నారు, పేషెంట్లు మేము కూడా పేషెంట్లు, అయినా కానీ మేము వచ్చి పడతాం, ఆస్తి పేషెంట్ ఉన్నారు తెచ్చుకొని పీపీ ఎలా నుంచి ఉన్నాం సార్, మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఇచ్చేద్దాం చేయాలి, కంపెనీ మూసేదాకా మాత్రం మేము వదలం ఇక్కడ, మేము ఇక్కడే పోరాడతాం అందరం అని. ఏం చేస్తారు ఏం చేస్తారు, మాకు పగం కంపెనీ ముయ్యాలి, మేము అందరం మూరేస్తాగా కదలం, జనం ఆడవాళ్ళు అందరం ఇక్కడ పోరాడతాం, ఏ టైం అయినా రాత్రి పగలని కూర్చోనే ఉంటాం మేము కూడా. టెంట్లో కూడా ఏం చెప్తారా, టెంట్లో మూసేదాయా, పెంట్లు తీసేయాలి, మూతేసేదాకా లేకం మేము, ఏదైనా పెంట అంత చూసేదాకా మేము లేకం. వల్ల పిల్లలకి చిన్న పిల్లలు కడుపు నొప్పి, వాంతులు వస్తున్నాయి, ఊపిరి పీల్చుకోవాలి పోతున్నారు. మాకు ఇది ఉండడానికి వీల్లేదు అసలు, ఫ్యాక్టరీ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ప్రెగ్నెన్సీ 8వ నెల, ఊపిరి ఆడక హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది, కావాలి ఆవిడ కూడా తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెడతాం. మాకు మాదిరి ఫ్యాక్టరీ ఉండడానికి మాకు ఇప్పుడు ఎప్పటికన్నా న్యాయం చేస్తారని మేము ప్రజల్ని కోరుకుంటున్నాం. మొత్తం మీద న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం, చేసేదాకా ఈ ధర్నా మాత్రం ఆపేది లేదు. అదే మేము చెప్పదలుచుకున్నాం. అయ్యో సీట్ చేసి